రోజు మనము జియం బోర్డుని ఏ విధంగా తయారు చేయొచ్చో చూద్దాము. దీనికి ముందుగా మనకి ఒక కార్డ్ బోర్డు కావాలి. దీన్ని తీసుకుని సన్నని మేకులు కొన్ని తీసుకోవాలి. అలాగే నిర్మాణాల కోసము కొన్ని రబ్బర్ బ్యాండ్స్ కొట్టడానికి ఒక సుత్తి, అలాగే సమాన పరిమాణంలో మనం మేకులు కొట్టడానికి వీలుగా గ్రాఫ్ పేపర్స్ని తీసుకోవాలి. ముందుగా మనం కార్డ్బోర్డుని తీసుకుందాము. కార్డ్బోర్డుని తీసుకుని దీని మీద సమాన పరిమాణంలో వచ్చే విధంగా మనము మేకులు కొట్టాలి. అలా సమాన పరిమాణంలో కొట్టడానికి వీలుగా మనము ఈ కార్డ్బోర్డు మీద ఒక గ్రాఫ్ పేపర్ని పెడదాము. పెట్టి ఈ సన్నటి మేకును తీసుకుని ఈ మూలాల దగ్గర, గ్రాఫ్ పేపర్ యొక్క ఈ మూలాల దగ్గర మనము ఈ మేకుల్ని కొడదాం. ఈ విధంగా మనము మేకుల్ని కొట్టుకున్నట్లయితే గ్రాఫ్ పేపర్ వల్ల మనకు కరెక్ట్గా సమాన పరిమాణంలో మేకులు కొట్టడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము మేకుల్ని సమాన పరిమాణంలో కొడదాము. ఈ విధంగా మనకి జియో బోర్డు తయారవుతుంది. ఈ జియో బోర్డును ఉపయోగించి మనము రేఖాగణిత బోధనకు మరియు పిల్లల సాధన కోసము ఈ జియో బోర్డును మనము ఉపయోగించవచ్చు. ఏ విధంగా ఉపయోగిస్తామన్నది ఇప్పుడు చూద్దాము. ఇది సరళ రేఖ. త్రిభుజాన్ని ఈ విధంగా మనము ఏర్పాటు చేయవచ్చు. ఇది దీర్ఘ చతురస్రం. ఇది చూడండి చతురస్రం, అలాగే షడ్భుజి, అష్టభుజి, పంచభుజి ఇవన్నీ కూడా వీటి ద్వారా మనము నిర్మాణం చాలా సులువుగా చేయొచ్చు. బాగుంది కదా.